वेलकम टू ट्रिगर विद सुंदर इवा मन तो ओयू पीएचडी स्कॉलर सत्यानेल्ली असल उस्मानिया संबंधी रीसेंट कॉल में अनेक उद्यम पोराटे जो मैं एंक जो एषयाल माटा हाई सत्य हाई अना पीएचडी स्कॉलर उ असल मध्यकाल बहुत वार्ता वीडियो एम जरूर असल अब దాదాపు మనకు 2018 తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో 2022 లో మేము అనేక పోరాటాలు నిర్వహించిన తర్వాత పిహెచ్డి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 5 సంవత్సరాల తర్వాత మామూలుగా మనకు యూజీసీ నిబంధనల ప్రకారం నాక్ ఏ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఏదైనా స్వతంత్రంగా పిహెచ్డి అడ్మిషన్ ప్రక్రియ అనేది చేపట్టుకోవచ్చు మనకు ఉస్మాన్ యూనివర్సిటీకి నాక్ ఏ గ్రేడ్ ఉంది కానీ దాదాపు 2018 నుంచి 2022 వరకు అడ్మిషన్ ప్రక్రియ చేపట్టకపోవడం మూలంగా దాదాపు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో పిహెచ్డి చేయాలని కలలు కన్నారో వాళ్ళందరూ దాదాపు విద్యకు దూరం అయినటువంటి పరిస్థితి సరే 2022 తర్వాత 2022లో మేము పోరాటాలు చేయడం ద్వారా 1 ఇయర్ పోరాటాలు చేయడం ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియ కూడా దాదాపు 8 నెలలు సాగింది సరే 8 నెలలు అయిపోయిన తర్వాత మాకు అడ్మిషన్లు వచ్చినాయి దాదాపు 5 సంవత్సరాల తర్వాత అడ్మిషన్స్ వచ్చినాయి పరిశోధన చేద్దామని మేము వెళ్తే మాకు ఫీజులు అనేది దాదాపు గతంలో కేవలం పిహెచ్డి కోర్స్ ఫీజు అనేది 2000 ఉండేది ఇది 5 సంవత్సరాలకు 10000 రూపాయలు ఇప్పుడు ఈ యొక్క ఫీజుని ప్రతి సంవత్సరానికి 20000 కొన్ని కోర్సులకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ సోషల్ సైన్స్ కామర్స్ మేనేజ్మెంట్ కోర్సులకు ఎడ్యుకేషన్ కోర్సులకు 20000 గా పెంచారు ఇది 5 సంవత్సరాలకు 1 లక్ష రూపాయలు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ బి ఫార్మసీ విద్యార్థులకు 25000 5 సంవత్సరాలకు 125000 గా నిర్ణయించారు సరే ఎందుకు ఈ ఫీజులు పెంచారు ఏ ప్రాతిపదికన పెంచారు ఫీజులకు సంబంధించి इदे फीजुल मीडिया वाले अड़ते ओयू की संबंधी वीसी डैरक्ट एलकेजी के 1 లక్ష रूपये फीजु पीएचडी की 20000 तपेदी अने कामेंट मीडिया तो मैं अड़ा ये प्रभुत्व स्कूल एलकेजी की 1 లక్ష रूपये मरी नुवेवना प्रभुत्व यूनिवर्सिटी की वैस चांसलर अनुकुंटुन्नावा लेकपोते प्राइवेट यूनिवर्सिटी की वैस चांसलर अनुकुंटुन्नावा लेकपोते उस्मान यूनिवर्सिटी नुव्वु प्राइवेट यूनिवर्सिटी का मार्चाले एमैना कुट्र चेस्तुन्नावा एक्कड उंटुंदी मामूलुगा मनकि एमैना ప్రభుత్వ స్కూల్లలో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తారు ఎల్కేజీకి ఎల్కేజీకి కన్నా 1 లక్ష రూపాయలు ఉంటుందా సో ఈ విధంగా చెప్పడం అనేది పేద విద్యార్థులనే ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రనే గానీ అంతకు మించి వేరే ఏం లేదు సత్యానెల్లి ఓయూ స్కాలర్గా వీసీ మీద ఏదైనా ఆరోపణలు చేస్తుందా ఎందుకంటే మిగతా దేశవ్యాప్తంగా యూనివర్సిటీ ఓయూ ఏం తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఒక్క దగ్గరనే ప్రభుత్వ యూనివర్సిటీ లేదు కదా దేశవ్యాప్తంగా ఉంది కదా దేశవ్యాప్తంగా అట్లాంటి ఫీజులు లేవా కేవలం ఓయూలనే ఉన్నట్టు మాట్లాడుతున్నా సత్య అయితే దేశవ్యాప్తంగా కూడా మనం అబ్జర్వ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు దేశంలో జేఎన్యూలో ఢిల్లీ యూనివర్సిటీ కానీ జేఎన్యూ యూనివర్సిటీ కానీ హైదరాబాద్ యూనివర్సిటీ కానీ ఇఫ్లూ యూనివర్సిటీ నేను చెప్తాను జేఎన్యూలో 240 రూపాయలు పిహెచ్డి కోర్స్ దాని సంబంధించిన లిస్ట్ ఉన్నట్టు కదా పిహెచ్డి కోర్స్ ఫీజు 240 రూపాయలు అదే విధంగా మన పక్కనే ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని ఉంది అక్కడ 3000 రూపాయలు మన పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 3000 రూపాయలు కాకతీయ యూనివర్సిటీ ఉంది కాకతీయ యూనివర్సిటీలో 2000 రూపాయలు ఏ దేశంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో కూడా 20000 ఫీజు అనేది ఎక్కడ లేదు అయిన 5 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఈ విధంగా ఫీజులు పెంచడం అంటే ఇది నేనేదో చేయడానికి ఆరోపణ చేయడానికి కాదు మేము విత్ ప్రూఫ్స్ తోటి మేము అన్ని ప్రూఫ్స్ తోటి మేము మీ ముందుకి తీసుకొచ్చాం మీ వీసీ మన్య వీసీ రవీందర్ గారు ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఫీజులు అనేవి విద్యార్థుల మీద భారం ఉండదు ఇది ప్రభుత్వం నుంచి వచ్చేసే డబ్బులు వస్తాయి స్కాలర్షిప్ రూపంలో వచ్చేస్తది కాబట్టి విద్యార్థుల మీద అసలు భారం ఉండదు వీళ్ళు అనవసరంగా ఆందోళన చేస్తారు ఓయూను బద్నాం చేస్తారు అనే కామెంట్ మీ మీద చేస్తున్నారు సరే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పారు కదా మేము దాదాపు 20 సంవత్సరాల యొక్క డేటాను కలెక్ట్ చేశాం మా సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ది 20 సంవత్సరాల డేటా కలెక్ట్ చేశాం అసలు ట్యూషన్ ఫీజు పిహెచ్డికి ఉంటుందా ఉంటుందా అంటే ఒకవేళ ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అని మేము డేటా కలెక్ట్ చేశాం ఒక్క పరిశోధక విద్యార్థికి 20 సంవత్సరాలుగా ఒక్క పరిశోధక విద్యార్థికి కూడా ట్యూషన్ ఫీజు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఫస్ట్ ఏం చెప్పాడు వైస్ ఛాన్సలర్ మాకు మీరు అసలు స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవట్లేదు ట్యూషన్ ఫీజుకి అప్లై చేసుకోవట్లేదు అని చెప్పారు మా పైన నిందలు మోపారు మేము అదే వెళ్ళి మా సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ దగ్గర అడిగాం మీరు అప్లై చేసుకున్నారా మీకు వచ్చిందా అని చెప్పేసి అడిగాం మాకు రాలేదమ్మీ మాకు ప్రతి సంవత్సరం
15,000 రూపాయలు అంటే ప్రతి నెల 1500 రూపాయలు మెస్ చార్జెస్ మాత్రమే వస్తది ఇది 10 నెలలకు 15,000 రూపాయలు వస్తుందని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మేము ఇదే విషయం తీసుకెళ్లి సార్ మీరు ట్యూషన్ ఫీస్ వస్తుందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు మరి రావట్లేదు అనేది మేము ప్రూఫ్స్ తో తీసుకొచ్చాము 20 సంవత్సరాల డేటా కలెక్ట్ చేశాం అని చెప్పేసి 20 సంవత్సరాల డేటా కలెక్ట్ చేశారా మీరు చేశాం డేటా కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చాం విసిగి ఇచ్చారు ఆ ఇచ్చాము ఇస్తే ఏం చెప్పారు అతను ఏం చెప్పాడు అంటే సరే రాదు నేను కూడా ఒప్పుకుంటున్నా కానీ ప్రభుత్వం నుంచి నేను మాట్లాడి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పిండు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పిండంటే బొజ్జ రాహుల్ తో మాట్లాడినా బుర్ర వెంకటేశన్ తో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడినా కాబట్టి ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాడు ఏదైనా పాలసీ అనేది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అసలు పాలసీ లేదు నువ్వు ఏ విధంగా ఫీజులు పెంచి దానికి రీయింబర్స్మెంట్ వస్తుందని ఏ విధంగా చెప్తావు అని చెప్పేసి మేము అడిగినాం అన్న దానికి అతని దగ్గర ఒక లాజికల్ ఆన్సర్ గాని రేషనల్ ఆన్సర్ గాని లేదు మీరు విసి తోటి మాట్లాడేటప్పుడు అసలు ఎందుకు ఏ ప్రాతిపాదిక అనేది వెంచరు అనే ప్రశ్నలు చర్చలు జరిగినప్పుడు ఏమన్నా సమాధానం వచ్చిందా విసి దగ్గర నుంచి మేము అడిగినాం సార్ ఎందుకు ఏ ప్రాతిపాదికన వెంచరు ఏమైనా కమిటీ వేశారా సరే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏందంటే ఫస్ట్ ఎల్కేజీకి 100,000 రూపాయలు ఉంది పెంచితే ఏంది అని అడిగిండు మేము దీన్ని ఎల్కేజీకి ఎక్కడ ఏ ప్రభుత్వ స్కూల్లో ఉంది మరి దాన్ని నిరూపించండి అని అంటే దాన్ని సమర్థించుకోలేక ఏం చేసిండు 15 సంవత్సరాల నుంచి ఫీజులు పెంచలేదు కాబట్టి మేము ఈరోజు పిహెచ్డి ఫీజులు పెంచినామని చెప్పాము మరి 15 సంవత్సరాలు ఫీజులు పెంచలేదని చెప్తున్నాం 15 సంవత్సరాలు ఫీజులు పెంచకపోతే మరి పెంచినటువంటి ఫీజులో ఏతుబద్ధత అనేది ఉండాలి కదా లాజికల్గా అనేది ఉండాలి కదా రేషనాలిటీ అనేది ఉండాలి కదా మరి 1000% ఏ విధంగా పెంచుతావు ఈ రోజు 2000 ఉన్నటువంటి ఫీజుని 20,000 ఎందుకు పెంచినాం 25,000 ఎందుకు పెంచినాం అని చెప్పేసి మేము అడగడం జరిగింది అతని దగ్గర ఆన్సర్ లేదు ఆన్సర్ లేకుండా మా పైన వ్యక్తిగతమైనటువంటి దాడులు జరిగింది మేమేందంటే దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ గా కూర్చొని ఒక కరపత్రాన్ని అంటే ఏ విధంగా ఈ విధంగా ఫీజులు ఎఫెక్ట్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో ఫీజులు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మేము రీసెర్చ్ చేసినాం రీసెర్చ్ చేసి ఒక రోజు మొత్తం రీసెర్చ్ చేసి ఒక కరపత్రాన్ని ముద్రించాం ఈ కరపత్రం ఏంటంటే మొత్తం యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క ప్రొఫెసర్కి ప్రతి ఒక్క సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ కి అర్థం చేయించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పాయింట్ని మేము క్లియర్గా మెన్షన్ చేసి అందరికీ పంచాం ఆ క్రమంలో ఆ రోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ పెట్టింది మహానీయుల ముగింపు సభ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగింది ఠాగూర్ ఆడిటోరియంలో జరిగితే నేను అందరి దగ్గరికి వెళ్ళి కరపత్రం ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన ప్రొఫెసర్లకు ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రారు వైస్ ఛాన్సలరు వివిధ రకాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఇచ్చే క్రమంలో వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇచ్చిన ఇస్తే ఆయన తీసుకోకుండా వెళ్ళు వెళ్ళా అని చెప్పిండు సరే నేను వెళ్తున్నటువంటి క్రమంలో నన్ను సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి నన్ను బయటకు నెట్టేశారు నెట్టేసి నన్ను అక్కడ నుంచి పంపించారు పిహెచ్డి స్కాలర్ గా ఉన్న నిన్ను ఓయూలో పిహెచ్డి స్కాలర్ చేసిన నిన్ను ఓయూ నుంచి హాల్ నుంచి నెట్టేశారు నెట్టేస్తే నేను అడిగాను ప్రశ్నించాను నన్ను అక్కడ నుంచి నెట్టేస్తే నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వేదిక మీదకి వెళ్ళిన తర్వాత వైస్ ఛాన్సలర్ గారు ఏం చెప్పారనంటే నా వల్ల నేను దాదాపు నా మాస్టర్ ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగిందంటే 2016 నుంచి 2018లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేయడం జరిగింది తర్వాత 4 సంవత్సరాలుగా నేను వివిధ యూనివర్సిటీలలో రీసెర్చ్ మెథడాలజీ కోర్సెస్ అటెండ్ అవ్వడం అదేవిధంగా నేను ఇప్పుడు వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి నేను ఇండియన్ పొలిటికల్తో అటు అండ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ టీచ్ చేస్తాను అట్లాంటి నన్ను నా వల్ల ఒక ఎస్సీ విద్యార్థి ఒక ఎస్టీ విద్యార్థి ఒక బీసీ విద్యార్థి నష్టపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంతవరకు సమంజసం నేను అక్కడ యూనివర్సిటీలో ఉన్నది లేదు అక్కడ నేను నా వల్ల ఒక విద్యార్థి నష్టపోయింది లేదు సో ఆ విధంగా కామెంట్ చేస్తే నేను నా మీద చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు నిరూపించండి నిరూపిస్తే నా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా ఒకవేళ నిరూపించకపోతే మీరు మరి మీ వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేస్తారని చెప్పేసి నేను ఒక లెటర్ రాయడం జరిగింది దానికి ఇప్పటివరకు స్పందన లేదు మీకేదో సిద్దిపేటలో సీట్ అలాట్ అయితే నాకు ఓయూలో కావాలని కొట్లాడుతున్నామంట సిద్దిపేటలో అలాట్ చేయడం జరిగింది మీరు అన్న మాట వాస్తవమే అయితే నాకు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ కండక్ట్ చేస్తే నాకు అక్కడ మొదటి ర్యాంక్ రావడం జరిగింది పొలిటికల్ సైన్స్ విభాగంలో నాకు మొదటి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ 53 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 70 మార్క్స్ కి 53 మార్క్స్ వచ్చినాయి సో నాకు ఫస్ట్ ర్యాంకు యూనివర్సిటీ ఇచ్చింది తర్వాత నాకు ఇంటర్వ్యూలో కూడా నాకు యూజీసీ నెట్ టీఎస్ సెట్ అదేవిధంగా అకాడమిక్ మెరిట్ బాగుండడం మూలంగా నాకు అవుట్ ఆఫ్ 100కి 79 మార్క్స్ తోటి నేను యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో నాకు మొదటి ర్యాంక్ వచ్చింది సరే నాకు మొదటి ర్యాంక్ వచ్చింది కదా మరి నాకు మొదటగా యూనివర్సిటీ గైడ్ని కేటాయించడంలో నాకు ఇక్కడనే కేటాయించడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్లో మొదటగా ఆర్ట్స్ కాలేజ్లో కేటాయించారు మళ్ళీ కేటాయించిన తర్వాత నేను ఈ యొక్క పిహెచ్డి ఏదైతే ఫీజులో ఉందో ఈ ఫీజుల గురించి నేను ఈ
క్రియాశీలకంగా పనిచేస్తున్నా అంటే విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాలను కలుపుకొని క్రియాశీలకంగా పనిచేస్తున్నా. ఈ క్రమంలో ఈ విద్యార్థి యొక్క సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్తున్నాడు, ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తున్నాడు, మేధావుల దృష్టికి తీసుకెళ్తున్నాడు, పేపర్లలో విరివిగా ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి నన్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అలాట్ చేయడం జరిగింది. రెండు అలాట్మెంట్ అది కూడా డిగ్రీ కళాశాలలో టీచ్ చేసేటువంటి లెక్చరర్కి నన్ను అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాకు సిద్దిపేట గవర్నమెంట్, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నాకు అలాట్ చేశారు కదా, సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో అలాట్ చేస్తే నాకు యూనివర్సిటీకి సంబంధం ఉండదు, నాకు యూనివర్సిటీ మెస్ సౌకర్యం కల్పించదు, హాస్టల్ సౌకర్యం కల్పించదు, లైబ్రరీ సౌకర్యం కల్పించదు. మరి నేను ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, అని చెప్పేసి నేను యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించిన. మరి ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ లేదు. మరి నాకు రెండు ఆర్డర్ కాపీలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి నేను యూనివర్సిటీ అధికారులను అడిగిన. రెండు ఆర్డర్ కాపీలు తీసుకుపోయాను, తీసుకెళ్ళను, నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇదే యూనివర్సిటీ ఈ రెండు ఆర్డర్ కాపీలు నేను మీడియాకి ఇచ్చాను, ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇది నా యూనివర్సిటీ ర్యాంక్ది సంబంధించింది. నంబర్ వన్ ర్యాంక్ వచ్చిందా? ఇది ఫస్ట్ అలాట్మెంట్కి సంబంధించినది. ఇది సెకండ్ అలాట్మెంట్కి సంబంధించింది. ఫస్ట్ ఇది ఫస్ట్ అలాట్మెంట్. ఫస్ట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? ఇది డేట్ ఇచ్చారు, డేట్ పైన మెన్షన్ చేస్తారు. ఓకే ఓకే. రెండు నెలల అంటే దాదాపు ఏప్రిల్లో అది అయ్యింది. తర్వాత ఇదేమో మనకి మే ఎండింగ్. ఇది ఫస్ట్ అలాట్మెంట్ అండి. ఫస్ట్ అలాట్మెంట్లో సత్య నెల్లి ఫస్ట్ పేరు ఇక్కడ ఉంది. నెల్లి సత్యం. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి అలాట్మెంట్లో ఓయూలో వచ్చింది. ఇది మళ్ళీ రెండు నెలల తర్వాత ఈ సెకండ్ అలాట్మెంట్, ఈ సిద్దిపేటకు సంబంధించి అడ్జేషన్ అలాట్మెంట్ సంబంధించి. అంటే ఒక్క విద్యార్థికి ఇట్లా రెండు అలాట్మెంట్లు ఇవ్వడం అంటే ఉంటుంది అసలు వాస్తవంగా యూనివర్సిటీలో? అసలు ఉండదు. దీని గురించే మేము వెళ్ళి అడిగాము. మేము ఈ విధంగా రెండు ఆర్డర్ కాపులు ఇస్తే మాకు సంబంధించినటువంటి విద్యార్థులను కలుపుకొని మేము ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే ఈ యొక్క అలాట్మెంట్ కాపీలను తగలబెట్టడం జరిగింది. తగలబెట్టి మార్నింగ్ మేము నిరసన తెలియజేయడం జరిగింది. అంటే ప్రెస్ మీట్ పెట్టాం. సరే నెక్స్ట్ డే స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెట్టారు. స్టాండింగ్ కమిటీలోకి మమ్మల్ని కూడా అలో చేయండి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయంని స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క డీను ఈ యొక్క ఫీజుల అంశం పైన, అదేవిధంగా రీసెర్చ్ సెంటర్లు అనే అంశం పైన మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని అలో చేయండి అని చెప్పేసి మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాం. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ వందల మంది పోలీసులు బీ సెక్యూర్ అనే ఒక ప్రైవేటు వైస్ ఛాన్సలర్ మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ డేనే స్టాండింగ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు క్లియర్గా ఒప్పుకున్నారు, సత్యకి ఈ విధంగా రెండు అలాట్మెంట్ కాపీ ఇవ్వడం అనేది తప్పు జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకొని యూనివర్సిటీ అఫీషియల్గా మనకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీలో అలాట్ చేశారని, యూనివర్సిటీ అలాట్ చేస్తామని చెప్పేసి డీన్లతోటి కొంతమంది డీన్లతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడనే మళ్ళీ గైడ్ని కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ యొక్క ప్రెస్ నోట్లో. ఈ మధ్యకాలంలో ఓయూకి వచ్చినప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన కొంతమంది కనిపిస్తున్నారు, పాత వాళ్ళు ఎవరు లేరు. ఏంది బీ సెక్యూరు, ఎడ చూసినా కానీ ప్రతిదానికి ఆపుతున్నారు, ఎటు పోయినా కానీ అసలు స్వేచ్ఛగా సంచరించని, అసలు ఏం జరుగుతుంది ఓయూలో? అన్న గతంలో సెక్యూరిటీ వాళ్ళు తెలంగాణలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, దాదాపు 500 మంది సెక్యూరిటీ అంటే వివిధ దానిలో పనిచేసే కార్మికులు కూడా మొత్తం కలిపి 500 మంది ఉండేది. వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీని కాపాడంలో, యూనివర్సిటీ భూములను కాపాడంలో, యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడంలో క్రియాశీలకంగా వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించినటువంటి వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది. ఈ సెక్యూరిటీ వాళ్ళని తొలగించి ఎక్స్ ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి ఒక బీ సెక్యూర్ అనే ఏజెన్సీని తీసుకొచ్చి యూనివర్సిటీ. సెక్యూర్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ కదా, ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి మన యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. ఈ బీ సెక్యూర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 90% మంది. తెలంగాణ ఉద్యమం దేనికోసం జరిగింది? స్థానికంగా అంటే మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పేసి కదా. 90% మంది బీ సెక్యూర్లో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి, అది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. మరి ఏ విధంగానే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు? అదేవిధంగా ఈ బీ సెక్యూర్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యూనివర్సిటీ అది మనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది. ఎక్స్ఆర్మీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం ఏంది? నువ్వు కొంతమంది అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి యూనివర్సిటీ కాపాడంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సెక్యూరిటీని తీసేసి వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బకొట్టి వాళ్ళకు బతుకు తెరువు లేకుండా చేసి
అసలు పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళకి వేరే రాష్ట్రాల వాళ్ళకి ఏ విధంగా సెక్యూరిటీగా నియమించుకుంటావు? అదేవిధంగా వీళ్ళు కేవలం వైస్ ఛాన్సలర్ను ప్రొటెక్ట్ చేయడానికి అన్న దాదాపు యూనివర్సిటీలో ల్యాండ్లు ప్రొటెక్ట్ చేయరు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే రెస్పెక్ట్ ఉండదు, రీసెర్చ్ స్కాలర్స్ అంటే రెస్పెక్ట్ ఉండదు, ఎవ్వరు విద్యార్థులు అంటే మహిళా విద్యార్థులు అంటే రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ ఉండదు అంటే రెస్పెక్ట్ ఉండదు అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారినో లేకపోతే రిజిస్ట్రార్ గారినో స్టూడెంట్ ఇయర్నో మా సమస్యలను చెప్పుకోవడానికి రిజిస్టర్ బిల్డింగ్కి వెళ్ళినామనుకో, మమ్మల్ని గేట్ దగ్గరనే ఆపుతారు. ఆపి ఫోటో కొడతారు, ఫస్ట్ ఫోటో కొట్టి లోపల వైస్ ఛాన్సలర్కి రిజిస్టర్కి పంపిస్తారు. సరే, వాళ్ళు ఫోటో కొట్టి రమ్మంటే లోపలికి రానిస్తారు, లేకపోతే రానివ్వరు. బీ సెక్యూరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానివ్వకుండా ఎవరైతే స్టూడెంట్ యూనియన్ ఉన్నారనుకో, స్టూడెంట్ యూనియన్ గేట్ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. గేట్ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకోవడం ఏంది? ఇదేనా క్యాంపస్ డెమోక్రసీ అంటే? సమస్యలు గేట్ దగ్గర పరిష్కరిస్తారా? ఒక కార్యాలయం ఉంటుంది కదా స్టూడెంట్ యూనియన్కి, రిజిస్టర్కు కార్యాలయం ఉంటుంది కదా, వైస్ ఛాన్సలర్కు కార్యాలయం ఉంటుంది కదా. సమస్యలు ఎక్కడ ఉంటారు? విద్యార్థుల సమస్యలు ఒక కార్యాలయంలో వినాలి కదా. గేట్ దగ్గర సమస్యలు పరిష్కరిస్తారా? ఏంటి ఎటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మనం చూస్తా ఉన్నాం? తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకంగా పనిచేసి ఒక ప్రజాస్వామిక అయినటువంటి వాతావరణం ఉండేది, ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణం ఉండేది. ఆ వాతావరణంతోటే కదా ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అట్లాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ విధంగా ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని విద్యార్థులను అంచడం, ప్రొఫెసర్లు అంటే ఒక రెస్పెక్ట్ లేకపోవడం, ప్రొఫెసర్లను కూడా వాళ్ళు ఫోటో తీసుకొని పంపించినటువంటి పరిస్థితి, ప్రొఫెసర్లను కూడా రీసెర్చ్ స్కాలర్లను అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఎవ్వరు రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు గేట్ల దగ్గర ఇట్లా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. గతంలో సెక్యూరిటీ వాళ్ళు ప్రతి ఒక్క దాన్ని మనకు కాపాడేవాళ్ళు, ప్రతి ఒక్క పని వాళ్ళు క్లియర్గా చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించడంలో చిత్తశుద్ధి కనబరిచే వాళ్ళన, వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి జీవనోపాధి లేకుండా వాళ్ళ యొక్క బతుకు తెరవని ఈరోజు చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. ఆర్ట్స్ కాలేజ్ ముందు గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో నేను నిజాం కాలేజీలో ఆర్ట్స్ కాలేజ్ ఉద్యమం ముందు ఒక పెద్ద ఉద్యమం నడిచేది. అవును. కానీ అక్కడ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే వస్తారు పక్క నుంచి ఏదో మొబైల్లో షూట్ చేసే ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ కనీసము నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు అనేది అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది చెప్పారు. అది వాస్తవమేనా? వాస్తవమేనా? ఎందుకంటే గతంలో తెలంగాణ మూమెంట్ అనేది ఆర్ట్స్ కాలేజ్ వేదిక, అంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కొన్ని వందల ఉద్యమాలు, కొన్ని వందల నిరసనలు తెలియజేయడం ద్వారానే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా 2018 వరకు కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభలు సమావేశాలు నిరసనలు వ్యక్తం చేసుకున్నటువంటి స్వాతంత్రం అనేది ఉండేది. కానీ రవీందర్ గారు వైస్ ఛాన్సలర్గా నియమించిన తర్వాత ఈసీలో ఒక ప్రతిపాదన పెట్టి దాన్ని రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభలు సమావేశాలు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు యూనివర్సిటీ అనేది చర్చలు జరపాలి, సభలు సమావేశాలు పెట్టాలి, ప్రతి ఒక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి సభలు సమావేశాలు పెట్టాలి. అట్లాంటిది సభలు సమావేశాలు పెట్టుకోకుండా రిజల్యూషన్ పాస్ చేయడం ఏంటి? అసలు ఆర్ట్స్ కాలేజ్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? అట్లాంటిది ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సభలు సమావేశాలు పెట్టుకోకుండా ఈ విధంగా అప్రజాస్వామికంగా వివరిస్తున్నటువంటి మాట్లాడుకొని చర్చించే కేంద్రాలు కదా విశ్వవిద్యాలయాలు. అవును. అసలు విశ్వం అంటే ఏంది? ప్రపంచం. ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రశ్నించి అదేవిధంగా అర్థం చేసుకొని వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత యూనివర్సిటీ విద్యార్థులపైన ఉంటుంది. యూనివర్సిటీ విద్యార్థులపైన ఎందుకు ఉంటుంది అంటే ఈరోజు ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి మేము చదువుకుంటున్నాం. చదువుకుంటున్నప్పుడు మా బాధ్యత వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలపైన అండగా ఉండడం అనేది. అట్లాంటిది ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక సభ సమావేశం పెట్టుకోకుండా అప్రజాస్వామికంగా ఈ విధంగా, అంటే ఇది అందరికి ఒకే విధంగా లేదు. అధికార పార్టీకి ఏ విధంగా ఉంటుందంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిరసన తెలియజేసుకోవచ్చు, దిష్టి బొమ్మలు కాల్చుకోవచ్చు, సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. ఈ సభల సమావేశాలకి వైస్ ఛాన్సలరే అతిథిగా వచ్చి ప్రోగ్రామ్ని ఓపెనింగ్ చేయడం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది పక్షపాత ధోరణి కాదా? మరి ఒకవేళ చేస్తే, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేది అందరికీ సమానంగా వర్తింపజేయాలి. మరి కొందరికి ఒకలాగా, కొందరికి ఒకలాగానంటే నువ్వు అధికార పార్టీకి ఈరోజు మరి తొత్తులాగా ఏమైనా వ్యవహరిస్తున్నావా? అధికార పార్టీ యొక్క కార్యకర్తలాగా ఏమైనా వ్యవహరిస్తున్నావా? లేకపోతే అధికార పార్టీలో ఈ వైస్ ఛాన్సలర్ పదవి అయిపోయిన తర్వాత అధికార పార్టీలో ఏమైనా జాయిన్ అవ్వాలని ఏమైనా అనుకుంటున్నావా? మరి అనుకుంటే నువ్వు వెళ్ళి ఇప్పుడే జాయిన్ అవ్వు. మరి విద్యార్థులను ఎందుకు విద్యకు దూరం చేస్తున్నావు? నువ్వు ఈ యొక్క ప్రజాస్వామిక వాతావరణం ఎందుకు దెబ్బతీస్తున్నావు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. మీకు సంబంధించిన యూనివర్సిటీ ఒక ప్రొఫెసరు నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ రాసి కొద్దిమంది లీడర్గా ఎస్టాబ్లిష్ కావడానికే ఈ ఉద్యమం చేస్తున్నారు తప్పితే
వాస్తవంగా వీళ్ళ పోరాటంలో న్యాయం లేదు అనే ఇదే వార్డింగ్ వాడుకుంటూ ఆయన రాసిండు. వాస్తవంగా అట్లాంటి ఏమైనా లీడర్షిప్ కావడానికి ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మీ టీం ఏమైనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సంఘానికి బాధ్యుని, ఏఐఎస్ఎఫ్ సంఘంలో నేను ఉస్మాన్ యూనివర్సిటీ సెక్రటరీని. నాకు విద్యార్థి సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఒకవేళ అట్లాంటి సమస్య నాకు లీడరే కావాలని అంటే నా సంఘం ఉంది, నా సంఘం లీడర్ చేస్తుంది. ఈ యొక్క సమస్య కాదు, ఈ సమస్యలో నేను కూడా భాగస్వామ్యం, నేను కూడా నా ఈ సమస్య నాది, కానీ నేను కూడా 20,000 కట్టి జాయిన్ అవ్వాలి. నాకు కూడా పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది, నాతో పాటు కొట్లాడుతున్నటువంటి విద్యార్థులకు కూడా అడ్మిషన్లు వచ్చినాయి. ఇక్కడ ఎవరు లీడర్లు కావడానికి లేదు. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ 100-200 మంది విద్యార్థులం, అంటే మాకు 370 మంది ఈసారి మేము పిహెచ్డి అడ్మిషన్లు వచ్చినాయి కేటగిరీ 2లో. 370 మందిలో మేము ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ 100-200 మందితో ప్రోగ్రామ్ చేసినాం. మరి ఈరోజు ఒక్క నేను లీడర్ కావడానికో లేకపోతే వేరే విద్యార్థులు లీడర్ కావాలనుకో చేయాలనంటే మరి 100-200 మంది విద్యార్థులు ఎందుకు వస్తారు? మమ్మల్ని లీడర్ చేయడానికి వస్తారా? పరిశోధక విద్యార్థులు నిత్యం పరిశోధనలు చేస్తారు, వాళ్ళ యొక్క పరిశోధనలు కొనసాగించి తీసి సబ్మిషన్ చేసుకోవడానికి కృషి చేస్తారు, కానీ మమ్మల్ని లీడర్ చేయడానికి వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేస్తారా? ఈ విధంగా చేయడం అనేది, ఈ విధంగా రాయడం అనేది అంటే యూనివర్సిటీకి అనుకూలంగా సపోర్ట్గా రాసిందే కానీ అందులో వాస్తవం లేదు. స్వయంగా వీసీఏ వచ్చి అసలు మీరు కట్టాల్సిన అవసరం లేదు, మీకు ట్యూషన్ ఫీజు వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మీ పోరాటం? సరే, మీరు ట్యూషన్ ఫీజు వస్తుందని చెప్తున్నారు, స్వయంగా కట్టాల్సిన అవసరం లేదు అన్నట్టు. మరి కట్టకు ఆ విధంగా లేనప్పుడు మరి ముందుగానే మా దగ్గర 20,000 ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ముందుగానే 20,000 తీసుకున్నారు. ఆ 20,000 కూడా కట్టకపోతే మీకు ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు పే ద ఫీజ్ మెన్షన్డ్ అబో విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైమ్ ఈజ్ హర్ అడ్మిషన్ విల్ బి క్యాన్సల్డ్ వితౌట్ ఫర్దర్ నోటీస్ టు ద క్యాండిడేట్. అంటే 4 రోజులల్లో మీరు ఈ యొక్క ఫీజు నిర్దేశించినటువంటి 20-25,000 ఫీజును కట్టకపోతే మీ అడ్మిషన్ని మీకు తెలియకుండానే రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీలో మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్. ఆర్డర్ కాపీలోనే పెట్టరా? నా ఆర్డర్ కాపీలోనే పెట్టడం జరిగింది. ఒకవేళ క్యాండిడేట్ ఫీజు కట్టకపోతే వాళ్ళకు సంబంధం లేకుండానే వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే క్యాన్సల్ చేస్తుంది, క్యాన్సల్ అయిపోద్ది. ఓకే ఓకే. సో ఆర్డర్ కాపీలో ఇది పెట్టిర్రు, మళ్ళీ చేసే ప్రచారమే ఇంకోటి ఉంది. ఈ విధంగా ఉంది. అంటే మరి ఎట్లా కట్టిరు మీరు అందరూ? అయితే బేసిక్గా ఇప్పుడు ఓయూలకు చూసుకుంటే మెజారిటీగా ఉన్న ఇప్పుడు 2010-18 ఈ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుంచి కొంత పేదరిక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది, ఒక 90% కంటే పైన వాళ్ళే ఉంటున్నారు. మరి ఎట్లా కట్టిరు ఇంతమంది 20,000 అంటే? దాదాపు 2018 తర్వాత పిహెచ్డి నోటిఫికేషన్ లేదు, 2022 అంటే 5 సంవత్సరాల తర్వాత పిహెచ్డి నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా సంవత్సరం కొట్లాడితే వచ్చింది. సరే, 5 సంవత్సరాల తర్వాత అడ్మిషన్ వచ్చింది, ఈ విధంగా ఫీజులు పెట్టారు, మళ్ళీ ఒకవేళ ఈ ఫీజు కట్టకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పారు కాబట్టి అప్పులు తీసుకొచ్చి దాదాపు ఒక 70% విద్యార్థులు కట్టడం జరిగింది. అప్పులు తీసుకొచ్చి కట్టారు. అట్లాంటి విద్యార్థులు కొంతమంది ఫీజులు కట్టలేక అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి, జాయిన్ కాలేదు అట్లాంటి పరిస్థితి కూడా. ఇప్పుడు పిహెచ్డి ఎంతమంది చేస్తారనో, ఈ యొక్క 370 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు 4 కోట్ల ప్రతినిధులు. 370 మంది అంటే దాదాపు నేను మా ఊర్లో మా గతంలో 40 సంవత్సరాల క్రితం మా ఊర్లో కపిలవాయ లింగమూర్తి అనే వ్యక్తి పిహెచ్డి చదువుకున్నాడు. తర్వాత 40 ఏళ్ల కింద 45 సంవత్సరాల తర్వాత నేనే పిహెచ్డి విద్యార్థి. అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు, నేను ఈ పిహెచ్డి చదవడానికి నేను ఎంతో కష్టపడ్డా. డిగ్రీ పీజీ చదివిన తర్వాత నేను అనేకమైనటువంటి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఈరోజు లెక్చరర్గా చేసుకుంటూ ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని పరిశోధన చేద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ విధంగా ఫీజులు పెంచి నన్ను విద్యకు, మా ఫాదర్ లేడన్న నాకు, మా ఫాదర్ లేడు మా అమ్మకు నెలకు 2,000 పెన్షన్ వస్తుంది. ఆ 2,000 పెన్షన్ 10 నెలలకు 24,000 వస్తుంది. ఇప్పుడు ఆ 20,000 తీసుకొచ్చి మా అమ్మని అడిగి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ ఫీజు కట్టాలి. ఒకవేళ కట్టాలనుకుంటే మరి మా అమ్మకి ఇస్తున్నటువంటి పెన్షన్ తీసుకొచ్చి కడితే మరి మా అమ్మ ఎట్లా బతుకుతుందని, అంతే కదా? సో ఇట్లా నా ఒక్క పరిస్థితే కాదు, దాదాపు 370 మందిలో 300 మంది విద్యార్థుల పరిస్థితి, 300 మంది విద్యార్థుల గోస ఇదే. కానీ యూనివర్సిటీ అధికారులకు పట్టింపు లేదు. యూనివర్సిటీ అధికారులు ఈరోజు అధికారుల రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ఏదైతే పంపిస్తుందో అదే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని కానీ వీళ్ళని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మేము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మేడం ఈ విధంగా ఫీజులు పెంచారు, ఈ ఫీజులు పెంచడం వల్ల
పేద అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ యొక్క ఫీజు నిర్దేశించినటువంటి ఫీజులను కట్టలేరు దీనిపైన మీరు మాట్లాడాలి స్పందించాలని చెప్పేసి మేము వెళ్ళి కలిసినాం వినతి పత్రం ఇచ్చినాం ఇచ్చినప్పుడు ఆమె పిలిపించి మాట్లాడతానని చెప్పింది మరి ఆమె విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు మరి క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహిస్తుందో లేదో తెలియదు గానీ ఈ రోజు కూడా మా సమస్యను పరిష్కరించలేదు అదే విధంగా మేము ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయనకు చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా ఫీజులు పెంచారు మరి మీ ప్రభుత్వం ఈ ఏమన్నా పేదలకు ఏమైనా ఉన్నత విద్యను దూరం చేసి ఏమైనా కుట్ర చేస్తున్నారా ఇప్పుడే యూనివర్సిటీకి నిధులు ఇస్తలేరు మరి మేము కష్టపడి ర్యాంకులు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని పిహెచ్డీ చదువుకుంటుంటే ఈ విధంగా ఫీజులు పెంచడం ఏంటి సార్ మరి మీరు ప్రభుత్వం ఒకవేళ మీరు పేదలకు విద్యను అందించాలనుకుంటే ఫెలోషిప్లు ఇవ్వాలి కదా ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఎక్కడైనా కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఫెలోషిప్స్ ఉంటాయి కదా ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓగ్జాన్ యూనివర్సిటీ కానీ మహీంద్రా యూనివర్సిటీ కానీ బిట్స్ పిలాని కానీ బిట్స్ మహీంద్రా యూనివర్సిటీలో ప్రతి నెల 25,000 ఫెలోషిప్ ఇస్తున్నారు అదే విధంగా హాస్టల్ మెస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి మరి అట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలే ఈరోజు హాస్టల్ మెస్ సౌకర్యం కల్పించి ఫెలోషిప్ సౌకర్యం కల్పించి తక్కువ ఫీజులతో పిహెచ్డీ కోర్సు ఆఫర్ చేస్తున్నప్పుడు ఈరోజు మరి ఉస్మాన్ యూనివర్సిటీ ఫీజు ఎందుకు పెంచుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ ఏమన్నా ప్రైవేట్ యూనివర్సిటీ మరి ఏమైనా ఉస్మాన్ యూనివర్సిటీని ప్రైవేట్ యూనివర్సిటీ చేయడానికి ఏమైనా మీరు ఏమైనా కుట్రలు చేస్తారా లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో పేదలు చదువుకోకూడదు ఎస్సీ ఎస్టీలు చదువుకోకూడదు బీసీలు చదువుకోకూడదు అని ఏమైనా మీరు ఏమైనా కుట్రలు చేస్తారా అని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం రీసెర్చ్ స్కాలర్ సంబంధించి పిహెచ్డీ చేసే వాళ్ళు రీసెర్చ్ సంబంధించిన అవగాహన జనానికి కూడా మా చూసే ప్రేక్షకులకు కూడా ఏంది రీసెర్చ్ ఎందుకు చేస్తారు ఈ అంశాలు కూడా మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే ఒక ఇప్పుడు గతంలోనే 4 సంవత్సరాల పాటు పిహెచ్డీ ఎంట్రన్స్ లేదు కండక్ట్ చేయలేదు రాలేదు అనేకమైన పరిశోధనలు కొత్త కొత్త పరిశోధనలు అది సామాజిక పరిశోధనల సాంకేతిక పరిశోధనల ఏమైనా కొత్తమైన ఆవిష్కరణలు వచ్చినప్పుడే మనకు దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది మరి అది చేయించాల్సిన పని ప్రభుత్వాలది దానికి సంబంధించి ఎట్లా దాని ప్రియారిటీ ఏందనేది ఒక పిహెచ్డీ స్కాలర్ ఎట్లా ఏం చెప్తావు ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అని చేసేసి 33 జిల్లాలు చేశారు సరే ఈ 33 జిల్లాలు చేశారు కదా ఈ 33 జిల్లాలు చేయడం ద్వారా మనకు లాభాలేంటి నష్టాలేంటి ఈ 33 జిల్లాలు చేసినటువంటి ప్రగతి ఏంటి ఈ విధంగా ఒక అంశాన్ని తీసుకొని మేము నిర్దిష్టంగా అన్ని కోణాలు 360 డిగ్రీస్ అంటే అన్ని విధాలుగా ఒక అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ మేము పరిశీలించి ఒక డాక్యుమెంట్ చేయడం జరుగుతుందన్న ఇది ఒక పరిశోధన అంటే నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు నాది అన్ అనాలిసిస్ ఆఫ్ హెల్త్ పాలసీ ఇన్ తెలంగాణ ఏ కేస్ స్టడీ అని చెప్పేసి తీసుకున్నా అంటే హెల్త్ పాలసీ ఏ విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది ఒకవేళ కార్యక్రమాలు తీసుకుంటే దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అనేదాన్ని నేను నా రీసెర్చ్ యొక్క టాపిక్గా నేను ఎంచుకోవడం జరిగింది సో ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఊబా ఓలర్ సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో దానిపైన రీసెర్చ్ చేస్తున్నారు అట్లా దాదాపు ఇప్పుడు కొత్త కొత్త రంగాలలో దానిలలో రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది నిత్యం ప్రతి రంగానికి సంబంధించి ఎట్లా ఉంది మైనస్లు ప్లస్లు మొత్తం మీరు స్టడీ చేసి దాని మీద ఒక థీసిస్ చేసి ప్రభుత్వానికి సమర్పించినప్పుడు ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది అవును సమాజానికి వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది ఒక నిర్దిష్టమైన దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది అవును కాబట్టి ఈ రీసెర్చ్ అనేది భారతదేశ డెవలప్మెంట్కు తెలంగాణ డెవలప్మెంట్కు ఉపయోగపడేటప్పుడు ఇది ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని చేయాలి కదా అనే అంశం మీద మీరు ఏమైనా అవేర్నెస్ మీ క్యాంపస్ లోపల చేస్తారా మిగతా క్యాంపస్లతో కలిసి ఏమైనా చేస్తారా ఏం చేస్తారు అసలు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు వాళ్ళకు పిహెచ్డీ చదువుకోవాలి విద్యార్థులు అనే సోయి లేదు తెలంగాణ ప్రభుత్వానికి అసలు కేసీఆర్ ప్రభుత్వానికే అసలు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చదువుకోవాలి విద్యార్థులు లేకపోతే ఉన్నత విద్యాలయాలు చదువుకోవాలి అనే సోయి లేదు మేము దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ ఉన్నత విద్య అంటే శాస్త్రీయమైనటువంటి ఒక అందరికీ కామన్ విద్యా విధానం ఉండాలని చెప్పేసి మా యొక్క విద్యార్థి సంఘంగా మేము విద్యార్థులను కలుపుకొని అనేక పోరాటాలు చేయడం జరిగింది ఒకవేళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలను డెవలప్ చేయాలి కదా ప్రభుత్వ యూనివర్సిటీలను డెవలప్ చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొన్ని దగ్గరలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వకుండానే వాళ్ళ అడ్మిషన్లు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం శ్రీనిధి కానీ ఇట్లా చాలా కాలేజీలు
వాళ్ళకు అనుమతులే ఇవ్వలేదు ఈరోజు అడ్మిషన్ చేసుకొని విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాడిన పరిస్థితి చేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ దగ్గర తీసుకెళ్ళాం. సార్ ఈరోజు మీరు అనేక రంగాలు అంటే ప్రతి ఒక్క రైతులకు రైతు బంధు లేకపోతే రైతు రుణమాఫీ లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఎన్నో 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 ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రీసెర్చ్ చేయడానికి మీరేమైనా గ్రాంట్ లాగా ఒక ఫెలోషిప్ లాగా ప్రభుత్వం ఇవ్వచ్చు కదా? ఇక్కడ అందరూ చదువుకునే విద్యార్థులందరూ పేద మధ్యతరగతి సంబంధించినటువంటి విద్యార్థులు. దాదాపు ఈ యొక్క మన ఉస్మానియా యూనివర్సిటీలో మేము 370 మంది మనం 370 మందికి సంవత్సరానికి మొత్తం 5 సంవత్సరాలు కలిపి ఒక 10 లక్షలు రీసెర్చ్ గ్రాంట్ ఇవ్వాలనుకున్నారనుకో, 100 కోట్ల కంటే ఎక్కువ కాని పరిస్థితి. 100 కోట్లే అంటే ప్రతి సంవత్సరానికి 100 కోట్లు, 5 సంవత్సరాలు కలిపి 500 కోట్లు. మరి ఈరోజు మనం బంగారు తెలంగాణ అని మాట్లాడుకుంటున్నాం కదా, మరి బంగారు తెలంగాణలో పరిశోధనలు చేయాలంటే ఫెలోషిప్లు ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? బంగారు తెలంగాణలో డబ్బులు విపరీతంగా ఉన్నాయి, పెద్ద డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టినామని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఈరోజు ఉస్మానియాలో విద్యార్థులు చదువుకోవడానికి మంచి సౌకర్యాలు కల్పించాలి కదా. ఈరోజు ఉస్మానియాలో మంచి సౌకర్యాలు లేవు, హాస్టల్ సౌకర్యం లేదు, మెస్ సౌకర్యం లేదు, నాణ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వనటువంటి పరిస్థితి, ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి కూడా. దాదాపు 6 నెలలు మహిళా విద్యార్థులు మాకు మేము తిన్నంత భోజనం పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. మరి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి మాకు తిన్నంత భోజనం పెట్టండి అని చెప్పేసి కూడా మేము కొట్లాడాలా? మేము ఆ భోజనాన్ని కూడా మేమే డబ్బులు కడతాం. ప్రభుత్వం ఏం కట్టదు, యూనివర్సిటీ ఏం కట్టదు, మేము తిన్న ప్రతి పైసకు మేమే డబ్బులు కడతాం. కట్టినా కూడా మాకు నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టని పరిస్థితి కూడా, దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు 6 నెలలు పోరాటం చేశారు. మీ ఏదైతే ఈ స్కాలర్లకు సంబంధించిన ఉద్యమానికి ఏ సంఘాలు మద్దతుగా నిలిచినాయి, అసలు మిగతా యూనివర్సిటీలతో కొలాబరేట్ అయ్యి ఏమైనా ఉద్యమం చేశారా? మేము దాదాపు ఇది 2 నెలలుగా చేస్తున్నాం. ఈ ఫీజులు పెంచినప్పటి నుంచి మేము వైస్ ఛాన్సలర్ని అడిగినాం, వైస్ ఛాన్సలర్ సమానం చెప్పలేదు. డీన్ల దగ్గరికి వెళ్ళినాం, ఎందుకు పెంచారు సార్ డీన్లు అని చెప్పేసి డీన్లను అడిగినాం, వాళ్ళు కూడా సమానం చెప్పలేదు. మేము 2 నెలలుగా పోరాటం చేస్తున్నాం కదా, ఈ పోరాటాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ మాకు మద్దతు తెలియజేసింది. అదేవిధంగా బాప్సా జేఎన్యూలో క్రియాశీలకంగా ఉంటుంది, ఆ జే అది వాళ్ళు కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మాకు డిఎస్యు దళిత్ స్టూడెంట్ యూనియన్, దళిత్ స్టూడెంట్ యూనియన్ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఫీజుల వ్యతిరేక ఫీజులను ఉస్మాన్ యూనివర్సిటీలో పెంచినటువంటి ఫీజులను వ్యతిరేకిస్తూ అక్కడ ఒక సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇఫ్లూలో జరిగింది, అదేవిధంగా టిస్లో జరిగింది. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఈ విధంగా ఈ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ, ఈ ఫీజుల పెంపు పైన మీరందరూ మాట్లాడాలి, ఈ ఫీజుల పెంపు వల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ నష్టపోతారు అని చెప్పేసి వాళ్ళు మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా విద్యార్థి సంఘంగా ముందుండి మా యొక్క నేషనల్ సెక్రటరీ విక్కీ మహేశ్వరి, ఏఐఎస్ఎఫ్ నేషనల్ సెక్రటరీ విక్కీ మహేశ్వరి వచ్చి యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. యూనివర్సిటీ ఖచ్చితంగా ఈ యొక్క పెంచిన ఫీజులు ఏదైతే ఉందో ఈ ఫీజులను వెనక్కి తీసుకోవాలి. ఈ అదేవిధంగా ఈ ప్రతి ఒక్క పిహెచ్డి స్కాలర్కి ఫెలోషిప్ ఇవ్వాలి, ఫెలోషిప్ ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా అన్ని విద్యార్థి సంఘాలు మాకు మద్దతు ఉన్నాయి. యూనివర్సిటీలో కూడా, ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా బహుజన విద్యార్థి సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు కూడా మాకు ఇప్పుడు మద్దతు వస్తున్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని ఫీజులు తగ్గించేంత వరకు అయితే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఓకే సత్య, ఇది రీసెర్చ్ సెంటర్లకు సంబంధించి. బేసిక్గా రీసెర్చ్ అనేది ఒక ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సినది. ఒక మారుమూల ప్రాంతాలలో రీసెర్చ్ సెంటర్ల పేరుతో కాలేజీకి లో ఉన్న ఒక అధ్యాపకునికి అసైన్ చేయడం, ఇవన్నీ ఇంతకుముందుకు లేవు. నేను వేరే ప్రొఫెసర్స్ తోటి మాట్లాడినప్పుడు గతంలో లేవు ఈ పరిస్థితి సుందర అన్న కామెంట్ కూడా వాళ్ళు చేశారు. ఏంది రీసెర్చ్ సెంటర్లు, ఏం జరుగుతుంది దాని వెనుక? అయితే యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్. అంటే యూనివర్సిటీలు స్థాపించిందే నాణ్యమైనటువంటి రీసెర్చ్లు పరిశోధనలు చేయడానికి, అదేవిధంగా నాలెడ్జ్ను పెంపొందించడం కోసం. అట్లాంటి దగ్గరలో రీసెర్చ్ను చేయకుండా డిగ్రీ కాలేజీలు, ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, తారా డిగ్రీ కాలేజ్ ఉంది, హిందీ మహావిద్యాలయం ఉంది,
అక్కడ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్తే మనకు లైబ్రరీ సౌకర్యం ఉండదు, హాస్టల్ సౌకర్యం ఉండదు, లైబ్రరీ మనకు మెస్ సౌకర్యం ఉండదు. మరి అట్లాంటి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా రీసెర్చ్లు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఉండి చేయాలంటే ప్రతి సంవత్సరం 2 లక్షలు, 5 సంవత్సరాలకు 10 లక్షలు రీసెర్చ్ చేయాలంటే మరి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని రీసెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందా? అదే విధంగా ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు, దోస్ హూ ఆర్ అలర్టెడ్ టు ద రికగ్నైజ్డ్ రీసెర్చ్ సెంటర్ ఆర్ నాట్ అవైల్ ది హాస్టల్ ఫెసిలిటీ అండ్ మెస్ ఫెసిలిటీ అని మెన్షన్ చేయడం జరిగింది. గతంలో ఒకవేళ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత ఉండేది, ఆ కొరతను చూపెట్టి డిగ్రీ కాలేజీలలో ఉన్నటువంటి అర్హతలు అది కూడా అంటే ఇంటర్నేషనల్గా వాళ్ళు సెమినార్లు ప్రజెంటేషన్ చేయాలి, మంచి వాళ్ళకు పిహెచ్డి డిగ్రీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకు కో గైడ్ అనేది ఇస్తారు. గతంలో కూడా యూనివర్సిటీలో ఒక గైడ్ ఉంటారు, దానికి సపోర్ట్గా కో గైడ్ అనేది ఆప్షన్ ఉండేది. మరి ఆ విధంగా ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని అక్కడ పంపించినా కానీ మరి హాస్టల్ మెస్ సౌకర్యం అనేది అయితే కల్పించాలి కదా, యూనివర్సిటీ లైబ్రరీ సౌకర్యం కల్పించాలి కదా. ఈరోజు డిగ్రీ కాలేజీలో లైబ్రరీలు మెస్ లేకుంటే మరి ఎట్లా ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు? సో ఈ విధంగా ఇది ఒక పెద్ద సమస్యనా, ఇందులో పెద్ద కుట్ర ఉంది. ఇది న్యూ ఎడ్యుకేషన్ ఏం కుట్ర ఉంది, ఫీజుల వెనుక కుట్ర ఉండడం ఏంది? ఫీజుల వెనుక కుట్ర ఏందనంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ భాగంగానే ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అదేవిధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేది ఒకటి పెట్టుకున్నారు. మనకు ఇక్కడ ట్రయల్లో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీలో మనం మొట్టమొదటగా మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రీసెర్చ్ సెంటర్లు పెట్టడం వల్ల మేము ఇక్కడికి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది, అక్కడికి వెళ్తే మేము యూనివర్సిటీకి సంబంధం ఉండదు. మరి ఇది కుట్ర కాకపోతే ఏమంటారు? మనకు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే ఎట్లా చేస్తాం మనం? సో ఇదన్నా. అదేవిధంగా మనకు ఏబిఆర్ఎస్ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థతోటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక సభ పెట్టిండు పెద్ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన. మరి ఈరోజు మీరందరూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మరి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన ఉస్మాన్ యూనివర్సిటీలో సభ పెడితే మీరు ఎందుకు జరుపుకొని ఇచ్చారు? మరి మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన మేము సభలు పెడితే వ్యతిరేకంగా మేము దానిపైన ఒక చర్చ పెడితే మరి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఇదంతా కుట్రనే. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంప్లిమెంటేషన్ చేసి ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళ ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ యొక్క ఇవన్నీ తీసుకొస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సత్య, ప్రజలారా విన్నారు కదా, సత్య ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి ఎంట్రన్స్ రాస్తే 1 ర్యాంక్ వచ్చింది. అగో 1 ర్యాంక్ వచ్చిన విద్యార్థి పేదరికం నుంచి వచ్చి 1 ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు ఇట్లా కష్టపడతాడు, ఇట్లా కొట్లాడతాడు ఎందుకు అంటే ఒక సంవత్సరానికి 20,000 కట్టితే 5 సంవత్సరాలకు మొత్తం కలిపితే 1,00,000 రూపాయలు. సో ఇట్లా 1,00,000 రూపాయలు కట్టుకోవాలి బయట మెస్ సౌకర్యం లేకుండా, అదేవిధంగా ఏదైతే లైబ్రరీ సౌకర్యం లేకుండా రీసెర్చ్ చేస్తే ఎలాంటి క్వాలిటీ రీసెర్చ్ జరుగుతుందా? ఇది భారతదేశ భవిష్యత్తు కానీ తెలంగాణ భవిష్యత్తు కానీ దీనికి ప్రమాదం కాదా? అదేవిధంగా సత్య ఒక కీలకమైన ఆరోపణ అంటామా లేకపోతే కామెంట్ అంటామా చేసిండు, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర అనే కామెంటు చాలా పాయింటెడ్గా చేసిండు, అది వాస్తవమా కాదా మీరేమనుకుంటున్నారు? మొత్తం ఇంటర్వ్యూ విన్నారు కదా, విద్యార్థుల తప్ప ఇది, లేదంటే ఓయూబీసీ తప్ప, యాజమాన్యం తప్ప, ప్రభుత్వం తప్ప, అసలు ఇందులో ఏం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, తెలంగాణకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని మీరు కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.